జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు భయపడు లేకపోతే ఇంకో దానికి భయపడే నాయకుడు కాదండి. జగన్మోహన్ రెడ్డి దమ్మున నాయకుడు, ఎవరికే భయపడ్డు, ఏం చేయడు. కేంద్ర గవర్నమెంట్ని అడిగాడు, అంతకుముందే కొంత రిక్వెస్ట్ చేశాడు, ఇది కావాలని. వాళ్ళు కొన్ని చేశారు, కొంత చేయలేకపోయారు. దాని గురించి మళ్ళీ ఏదన్నా వేరే రకంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుందిలే కానీ అంతేగాని చేతకంత అర్థమా లేకపోతే అది ఇది కాదు. వీళ్ళు ఏం జాతిచ్చారు చెప్పండి. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది 5 సంవత్సరాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు ఏం సాధించారు? మట్టి చెమ్ము తప్ప ఏం సాధించారు? ఏం సాధిలేక వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించగలడం, ఏదైనా చేయగలడం. కేసుల గురించి భయపడాల్సిన అసలు అంత అవసరమే లేదు. సోనియా గాంధీని ఎదిరించాడు. సోనియా గాంధీని అప్పుడు అధికారంలో లేదా సోనియా గాంధీ ఏం చేసింది? కేసులు పెట్టి ఏం సాధించింది? లేదా చంద్రబాబు అప్పుడు ముఖముడిగా ఇద్దరు కలిసి కేసులు పెట్టించారు, ఏం సాధించారు? ఏం సాధిలే. కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏ సమంతా కూడా దడవడం, అలా భయపడాల్సిన పని అసలు జగన్మోహన్ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో, ఆ కేసులు ఎలా పోతాయో వాటి గురించి, ఎందుకంటే ఆ కేసులు పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పాడు, ఈ కేసులన్నీ నిలవని చెప్పేసి. ఇంక వీళ్ళేంటి చెప్పేది? ఆ కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి భయపడే ప్రసక్తే లేదు. అలాగే 28 మంది ఎంపీలని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారంటారు, నిజంగా పరిస్థితి ఉందా అసలు? ఏమండి 28 మంది ఎంపీల్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏముందండి? అసలు ఈయనకేమో ఈయన కేసుల కోసం తాకట్టు పెడతాడా? మోడీ గారు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వెళ్ళి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తుంటే అపాయింట్మెంట్ ముందు వచ్చేస్తుంది. ఈయన వెళ్ళేకన్నా అపాయింట్మెంట్ ముందు వచ్చేస్తుంది దానికి. వీళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. ఢిల్లీ వెళ్ళి ఎక్కడ తిరిగి వచ్చేస్తాడు, గుళ్ళు దర్శనం చేసుకుని వాళ్ళని వీళ్ళు ఉన్నారు కదా, ఈయన ఎక్కడ వెళ్ళి పెడితే ఎక్కడ కాలు పెడితే అక్కడ పోయే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాడు. అంతేకాని ఢిల్లీలో తాగడం పెట్టాల్సిన పరిస్థితి లేదా కేసులు భయపడాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధిస్తాడు మగోడు ఆంధ్రప్రదేశ్కి, ఎన్నిదైనా సరే జగన్మోహన్ రెడ్డి మగోడు ఏదైనా సాధిస్తాడు. అది జగన్ వాళ్ళు ఏం సాధ్యం కాలేదు? మూడేళ్ళు నారా లోకేష్ అంతకుముందు 5 సంవత్సరాలు ఆడేం చేశాడు, వాళ్ళు బాబు ఏం చేశాడు చెప్పానండి? ఇద్దరు ఏం చేయలేదు. ఏం చేశారు ఈ రాష్ట్రానికి? ఏమన్నా ఆయనకు 3 పదాలు ఇచ్చాడు, 3 పదాలు ఇచ్చి ఏదో రాష్ట్రం మీద దిప్పాడు. ఏం చేశాడు? ఏమీ లేదు. చివరికి ఒక ఎమ్మెల్యే నుంచో పెడితే ఓడిపోయాడు. వాళ్ళు చేసింది ఏమని చెప్పండి? తీసుకెళ్ళి అక్కడ అడవిలో అమరావతి అని చెప్పేసి అది అడవిలో కట్టారు, తీసుకెళ్ళి రాజధాని అసెంబ్లీ తీసుకెళ్ళి. వాళ్ళకి దానికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు ఎక్కడో 10-15 కిలోమీటర్ల లోపలికి ఎక్కడికో వెళ్ళాలి. కనీసం మంచినీళ్ళు దొరకని పరిస్థితి, అక్కడ భోజన హోటల్ లేని పరిస్థితి. ఇవ్వడం వెళ్తే ఆ లోపల క్యాంటీన్ ఉందో లోపల వరకే పర్లేదులే కానీ ఆ బయటికి వెళ్తే బయట నుంచి ఉంటే మంచినీళ్ళు కూడా దొరకండి అక్కడ, అది పరిస్థితి. అలా ఆయన అది ఇచ్చింది ఏమని చెప్పండి? ఇదేంటి మన మన స్పెషల్ స్టేటస్ అడిగాం, మనం ప్రత్యేక హోదా అడిగాం. ప్రత్యేక హోదా వద్దు మాకు, ఏంటి ప్యాకేజీ కోసం అడిగారు వీళ్ళు. వీళ్ళ సొంత ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా ప్రసక్తి అసలు తీసుకురాలి వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అడిగారు, కానీ ఏంటంటే మనకు అవకాశం లేదు. కేంద్ర గవర్నమెంట్ బలం ఎక్కువ ఉంది, కొద్దిగా మన బలం తక్కువ, మన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసమే పాటు పడుతున్నాడు, దానికోసం ఫైట్ చేస్తున్నాడు.